నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకి అమ్మవారి దివ్య కథాచరిత్రమైనటువంటి నవావరణ వైభవానికి స్వాగతం. నిన్న చెప్పుకుంటున్నాం కదా, ఈ ఆల్బర్ట్ అంటే ఈయన జీవనాడి చికిత్స చేసేందులో ప్రత్యేకమైనటువంటి చికిత్స ప్రత్యేకమైన తర్ఫీదు పొందినటువంటి వారు. నిన్న చెప్పినటువంటి ఆల్బర్ట్ అబ్రహామ్స్ ఆయన పేరు. జీవనాడి చికిత్స లో అంటే మనిషిని నాడిని పట్టి శరీరంలోని ఈ యొక్క పొట్ట మీద తట్టడం ద్వారా, అట్లాగే వంచి వీపు మీద నాడి ఏదైతే మనం వెన్నుపాము అని చెప్పుకుంటున్నామో ఆ నాడీమండలం పాము వెన్నుపాము దగ్గర అలా తట్టి ఇలా పరిశీలన చేసి వ్యాధిని నిర్ధారించడంలో దిట్ట. ఈయన ఆఖరి కాలం ఏదైతే ఉందో, తను మరణించేటువంటి కాలం దగ్గరకు వచ్చే సమయంలో మనిషి యొక్క దేహం మీద అనేక పరిశోధనలు చేస్తుండగా, అమ్మవారి చేత చెప్పబడినటువంటివి, సర్వ మానవాళి చేత అంగీకరించబడినటువంటి యోగాల్లో కూడా, యోగా అని ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినంలో కూడా ఆమోదించబడినటువంటిగా తెలుసుకుంటున్నటువంటి మనం, యోగా ప్రక్రియలో ఏదైతే ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి మన కంటికి కనపడినటువంటి ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో, షట్ చక్రాలు, ఆరు చక్రాల గురించి ఈయన ఏం చెప్పాడు అంటే, ఆయన తన ఒక మనిషి యొక్క శరీరాన్ని పాదం దగ్గర నుంచి తల వరకు తట్టి అలా అలా తట్టి పరిశీలించి చూస్తూ ఉండగా, విశేషించి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉన్నటువంటి ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ చక్రాలు ఏదైతే శాస్త్రంలో చూపించబడినటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడికి వచ్చి తను కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా తట్టినప్పుడు కొన్ని రకాల శబ్దాలని తాను గ్రహించాను, అతి చిత్రమైనటువంటి శబ్దాలని చూడడం జరిగింది అని చెప్పాడు, వినడం జరిగిందని చెప్పి రాసి, ఈ మానవ శరీరంలో శక్తి క్షేత్రమై ఎక్కడో ఒక దగ్గర ఉన్నది, సహజంగా నేను ఇటువంటివి నమ్మను, కానీ మానవ శరీరంలో ఈ మొత్తం మీద హోల్ బాడీ ఏదైతే ఉందో, ఈ మొత్తం శరీరం మీద శక్తి క్షేత్రస్థితిగా ఒక్క దగ్గర ఉంటుంది అని చెప్పారు. ఆ క్షేత్రస్థితిని ఆయన రెండు బాగా పరిశీలించి నేను గుర్తించడంలో విఫలమైనాను, కానీ ఇది ఎక్కడో ఒక చైతన్య స్థితి ఉందన్నారు. దాన్ని సైన్స్ వారు ఏం చేసుకున్నారంటే, ఇప్పుడు సైన్స్ వారు ఎలా ఉంటుందంటే, ఈ పృథివ్యాపస్తేజో వాయు ఆకాశాత్ అని అన్నీ కలిపి ఒక పదార్థం అవుతుంది ఇది చెప్తుంది సైన్స్. కానీ వేదము అట్లాగే శాస్త్రాలు ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటి ఈ పంచభూతాలకి ప్రకృతి అని పేరు పెట్టింది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా సైన్స్ పరంగా చూసినప్పటికీ కూడా ఈ నేచర్ అనే అంటారు తప్ప దీన్ని వేరే విధంగా అనలేరు, ప్రకృతి అనే అంటారు. కానీ సైన్స్ ఏమంటుందంటే, ఇదంతా కూడా ఒక ఖగోళ పదార్థము, ఖగోళ పదార్థంగా ఉన్నది, అది ఒక జడ పదార్థం లాంటిది అని చెప్పి అంటారు. కానీ ఈ మధ్య ఒక అనుకోకుండా ఒక వీడియో తటస్థించినప్పుడు ఒక వ్యక్తి గాలిని ఒక మర ద్వారా అమర్చి ఆ అద్దానికి ఏదో కొద్దిగా ఏదో ఒక అలాంటి పోతది పెట్టి దాంట్లోంచి గాలిని పెట్టుతున్నప్పుడు ఆ అద్దంలో గాలికి రూపాన్ని అతను ప్రస్ఫుటంగా చూపించడం జరిగింది. ఒక నిప్పు పోతుంటే, పొగ పోతుంటే అట్లా గాలి ఎట్లా పోతుంది, అట్లా పెను తుఫాను వచ్చినప్పుడు గాలి ఎలా ఉంటుందో అట్లా అద్దంలో ఆ గాలి ఇలా కలర్ధనం అటువంటివన్నీ కూడా ఒక వీడియో కూడా చూడడం జరిగింది. అంటే అగ్నికి రూపాన్ని మనం దర్శిస్తున్నాం, నీటికి రూపాన్ని దర్శిస్తున్నాం, పృథివీ భూమికి రూపాన్ని దర్శిస్తున్నాం, వాయువుకు కూడా రూపాన్ని ఎందుకు దర్శించకూడదని అలా దర్శించాడు. మరి ఆఖరగా మిగిలింది ఆకాశం, అది ఎప్పుడు మనం దర్శిస్తూనే ఉంటాం. ఇక్కడ పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అనేటువంటి దగ్గర ఈ ఆకాశం అనేది చాలామందికి అంతుబట్టనటువంటి ఖగోళ రహస్యాలని వాళ్ళు అంటారు. కానీ ప్రకృతి చేత కల్పించబడినటువంటి మాయాస్థితి, ఆ ప్రకృతియే అమ్మవారు. ఏదైతే పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ పంచభూతాలని పంచభూత పంచప్రేతమంచాదిశాయిని అమ్మవారు,
ఈ పంచప్రేతాలని చెప్పబడినటువంటి పంచభూతాలని మంచి ఆదిశ మంచం ఒక మంచలాగా వేసుకొని దాని మీద అదిశాయిని కూర్చొని తనకి ఇష్టమైన రీతిలో తన ఇష్ట ప్రకారం దాన్ని శాసించనుగలదు. అట్లాగే వదిలేసి దాని మానానికి దాన్ని వదిలేయనుగలదు. అంటే నియంత్రించేటువంటి అధికారము, అట్లాగే దాన్ని ఇచ్చక దాన్ని వదిలేటువంటి అధికారం రెండు కూడా ఆ జగదీశ్వరికి ఉన్నాయి. కాబట్టే ఈమె పంచభూతాత్మిక స్వరూపంగా చూడవచ్చు, ప్రకృతి చూడవచ్చు. ఇప్పుడు మనం సహజసిద్ధంగా ఒక ఇంగ్లీష్ వాళ్ళకు వాడు వాడుతుంటారు నేచర్ ఆఫ్ గాడ్ అని, అంటే ఇది ప్రకృతి వైపరీత్యము అని. నేచర్ ఆఫ్ గాడ్ అంటే ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యం అంటే గాడ్ అంటే ఇప్పుడు భగవంతుడు చేత ఆకస్మికంగా ఊహించని విధంగా జరిగేటువాటికంతా కూడా ఇది భగవద్ అనుగ్రహంతో జరిగిందని, అలా జరగనప్పుడు తమ మేధస్సుతో జరిగిందని చెప్పడం సహేతుకం కాదు. కాబట్టి మనకి ఈ యొక్క సృష్టిలో అంతు పట్టని అంతు చిక్కని అనేక రహస్యాలు ఉన్నాయి. నేను సే యొక్క హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా నేపాల్ దగ్గర, అంటే ఏదైతే మానస సరోవరం వెళ్తూ ఉంటామో ఆ వెళ్తూ ఉన్నటువంటి మార్గంలో కొడారి అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరికి వెళ్తుండగా మధ్యలో ఒక దగ్గర కొద్ది చిన్నపాటి అతిథి ఏదో కొంచెం వారు మనం ఏదో అల్పాహారం తీసుకోవడానికి కోసం ఆపుతారు. ఆ ఆపిన దగ్గర కొద్దిగా దాపుదాపుగా ఒక గంట గంటన్నర సేపు విశ్రాంతి ఇస్తారు. మనం ఇటు ఆహారం తీసుకోం కదా, కాకపోతే మనం ఎందుకు అలా పోయి తిరిగి వద్దామని చెప్పేసి చక్కగా అలా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ముందుకెళ్ళిన తర్వాత చూస్తే నేపాల్లో సహజంగానే అది హిందూ దేశం అయితే అక్కడ ఒక పెద్ద శివుడి బొమ్మ ఉంటుంది. అంటే సుమారుగా రాగితో నిర్మించబడినటువంటి ఈ శివుడి బొమ్మ సుమారుగా చూసినట్టయితే ఒక 100 అడుగులు ఎత్తు పైనే ఉండవచ్చు అనుకుంటాం. దూరం నుంచి చూసినప్పుడు 100 అడుగులు పైబడి ఎత్తు ఉండవచ్చు. అయితే అక్కడికి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి చాలాసార్లు అనుకోవడం, ఏ కారణం చేతున అది ఆగిపోతూ వచ్చింది. ఎందుకు ఆగిపోతుందో నాకు తెలియక ఒకనొక పర్యాయంలో ప్రత్యేకించి నేపాల్ వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్దామని ప్రయత్నించాం. ఆ గుడి మూసేసి ఉందని చెప్పి అది కొండ మీద ఉందని చెప్పిన తర్వాత కిందకు వచ్చినప్పుడు ఆ నేపాల్ కొడారికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఊరి దగ్గర, ఆ ఊరి పేరు కూడా విచిత్రంగా ఉంటుంది, ఆ ఊరి దగ్గర ఆగినప్పుడు అక్కడి నుంచి ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళే సమయంలో కింద మనం చూస్తే అక్కడ ఒక చిన్నపాటి నదీ ప్రవాహం ఒకటి ఉంటుంది. ఆ నదీ ప్రవాహం ఎలా ఉంటుంది అంటే ఈ మన యొక్క చేతులు రెండు ఇలా ముడిచేస్తే ఈ మధ్య భాగం ఎలా ఉంటుందో అంటే యోనికుండాకృతిలో అలా పారుతూ ఉంటుంది అన్నది. అంటే శివుడికి కింద మనం ఏదైతే పానుమట్టాన్ని పార్వతీదేవిగా, ఆ యొక్క పూర్తి లింగ భాగాన్ని ఈశ్వరుడిగా ప్రకృతి పురుషులుగా చెప్పబడుతున్నదో ఈ ఆ పానుమట్ట ఆకృతిలో నీళ్లు నది ఒక దగ్గర గుండంలాగా పుట్టి ఒక కాల్వలాగా వెళుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అక్కడ చూడవచ్చు. సరే, ఇది సహజ సిద్ధంగా నేచర్గా ఏర్పడింది అనుకుంటే అతి చిత్రంగా అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఈశ్వరుడు అక్కడ ఆ కొండ ఈశ్వరుడు ఉన్న కాలువ ఆ యొక్క నది దగ్గర నుంచి కొంత ముందుకెళ్ళిన తర్వాత మనం ఎడం వైపుకు కనుక చూసినట్టయితే అమ్మవారు పద్మాసన స్థితిలో కూర్చొని ఉంటే ఎలా అంటే ఇప్పుడు ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేసే ముందు కన్నులు ముక్కులు అన్నీ వేసే ముందు అవుట్ స్కెచ్ అని గీస్తాడు. అంటే ఇలా 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 గీసేసి ఇలా ఇలా తల అన్నీ గీసేసి కింద గీసిన తర్వాత కళ్ళు చక్కగా మన అన్నీ అలంకరణ చేస్తారు. ఇప్పుడు మనం అక్కడ నిలబడి చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొండ ప్రాంతాన్ని అట్లా అవుట్ స్కెచ్ గీసుకుంటే పద్మాసన స్థితిలో కూర్చున్నటువంటి అమ్మ, ఆ అమ్మవారు ఈశ్వరుడి కంటే ఎత్తుగా ఉంటే పరమేశ్వరుడు ఆయన ఎలా నిలబడి అమ్మవారిని ఇలా చూస్తూ ఉండగా మరొక వైపు ఇంకొక చిత్రంగా ఇంకొక కొన్ని వృక్షాలు ఎలా ఉంటాయంటే అవి నమస్కరిస్తున్నట్టుగా ఉంటాయి. అంటే ఇలా చేతులన్నీ కూడా ముడిచి అమ్మవారికి సాగిలపడి నమస్కారం చేస్తున్నటువంటి అద్భుత ఘట్టాన్ని మనం అక్కడ చూడవచ్చు. మరి
మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశీలనాత్మకంగా చూడాలి ప్రతిదీ కూడా. ఏదో చూసేసాం, ఏదో వచ్చేసాం అనుకోకుండా ప్రతి దగ్గర ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్రంలో ఏముంది, అది అక్కడ ఎందుకుంది, అది ఉండడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది మనం ప్రశ్నించుకుంటే మనకు అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చక్కగా దొరుకుతాయి. మన పెద్దలు మనల్ని అనుగ్రహించడం కోసంగా అనేకమైనటువంటి విషయాల్ని అనేక సందర్భాల్లో రకరకాలుగా మనకు తెలియపరచడం కోసం ఆలయాల మీద ఆయా సంస్కృతుల్ని చిత్రకళల రూపంలో, అట్లాగే పెయింటింగ్లు వేసి అజంతా ఎల్లోరా గృహాల లాంటి దగ్గర, అంతేకాకుండా అనేకమైనటువంటి దగ్గరలో భద్రపరచడం అనేటువంటిది సంభవించింది. మనం కనుక చూసినట్టయితే ఈ విధమైనటువంటి క్షేత్రాలని ఇప్పుడు మనం దగ్గరలోనే మనకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీశైల క్షేత్రం కనుక చూసినట్టయితే, శ్రీశైల క్షేత్రం దగ్గర నుంచి చుట్టుపక్కల ఏమున్నాయ్యా అని అడిగితే పక్కనే పావుదార, పంచదార, అట్లాగే హటకేశ్వరం, అట్లాగే ఈ యొక్క శిఖర దర్శనం, ఇవన్నీ కూడా చెప్తారు. కానీ చాలామందికి తెలియంది ఏమిటంటే ఆ కృష్ణకి ఒడ్డున నల్లమల్ల అడవుల్లో కదలీవనం అనేటువంటి ఒక వనం ఉంది. ఈ కదలీవనంకి ఇటువైపుగా కొంత పైకి లోపలికి వెళితే అత్యంత కఠినమైనటువంటి మార్గంలో మానవులు దొరబడలేనటువంటి ఒకప్పుడు కికారణ్యంగా ఉన్నటువంటి దగ్గర ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఉంది. ఈ కదలీవనం గురించి చాలా కొద్ది మందికి తెలుసు, ఇష్టకామేశ్వరి అమ్మవారిని మాత్రం చాలామందికి తెలుసు. ఈ కదలీవనం విశేషం ఏమిటంటే ఇక్కడ ఒక ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మున్యాశ్రమంలాగా ఉంటుంది. క్రూర జంతువులు, అట్లాగే సాధు జంతువులు సమరస భావంతో, అంటే ఒకే విధమైనటువంటి స్నేహభావంతో అక్కడ సంచరిస్తూ ఉంటాయి. అక్కడ చిత్రంగా ఏంటంటే 365 కాలము కూడా రకరకాల ఫలాలు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఫలిస్తూ పుష్పిస్తూ ఫలాలని పండిస్తూ ఉంటాయి. అంటే మీరు చూసినట్టయితే అరటి చెట్లు ఉంటాయి, జామ చెట్లు ఉంటాయి, బొప్పాయి చెట్లు కూడా ఉంటాయి, అట్లాగే ఇక నేరేడు ఇటువంటి చెట్లకి కొదవే లేదు, పనస చెట్టు కూడా ఉంది. ఇటువంటి కదలీవనం ఉంది. ఆ కదలీవనంలోకి వెళ్ళే మార్గం ఎటువంటిది, అత్యంత ప్రమాదకరమైన మార్గం. కృష్ణనదిని ఒకప్పుడు డింగీల్లో దాటేవారు. ఇంట ఒక రౌండ్ పడవలు లాంటి దాంట్లో కూర్చుని అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన పైకి అత్యంత శ్రమతో సాల తమాల రసాల వృక్షాలన్నీ కూడా దాటుకుంటూ పైకి వెళ్ళి కదలీవనం చేరేవారు. సుమారుగా ఆ కదలీవనాన్ని గురించి తెలిసినటువంటి వారు బహు అరుదని చెప్పవచ్చు. ఇక అటువంటి క్షేత్రాలు కాశికాపురం శివశక్తి క్షేత్రానికి దగ్గరగా మనం చూసినట్టయితే అలహాబాద్ వెళ్ళేదారిలో వింధ్యవాసిని అమ్మవారు అని ఉంది. ఈ వింధ్యవాసిని అమ్మవారు ఆలయానికి వెళుతూ ఉండగా కాశీ నుంచి వెళ్ళేటువంటి సందర్భంలో మధ్యలో సీతామర్హి అనేటువంటి ఒక ఊరు మరల లోపలికి వెళుతుంది. సీతమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయినటువంటి స్థలంగా చెప్పబడే దగ్గర అక్కడి నుంచి దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో బాగా లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే ఏదైతే ఇప్పుడు కదలీవనం అని చెప్పుకుంటున్నామో అటువంటిదే అక్కడ జంబూవనం అని ఒకటి ఉంది. జంబూ పడం అంటే నేరేడు పండు అని, నేరేడు చెట్లు ఉండాలి. అక్కడ ఆ జంబూవనంలో అత్యంత చల్లదని వాతావరణం, మీరు ఏ సమయంలో పోండి మంచి ఎండాకాలం పోండి మిట్ట మధ్యాహ్నం, మామూలుగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఎండాకాలం వస్తే, ఏదైతే వేసవికాలం వచ్చిందో ఆ సమయంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు భూమి మీద భూమిని ఉడికిస్తున్నటువంటి వేడి పుట్టేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క వింధ్యవాసిని అమ్మవారి గుడికి వెళ్ళేటువంటి దారిలో సీతామర్హి ప్రాంతం దగ్గర నుంచి కొంచెం అరణ్యంలోకి లోపలికి వెళితే ఈ జంబూవనంలో అత్యంత శీతలంగా అన్ని రకాల వృక్షాలు, అట్లాగే క్రూర మృగాలు సాధు జంతువులు కలిసి తిరిగేటువంటి అద్భుతమైనటువంటి ఘటన, మానవ మాత్రులు ఎవరు వెళ్ళడానికి సాహసించినటువంటి అరణ్యాలు ఇటువంటివి అన్నీ కూడా మనం దర్శించవచ్చు. ఇక ఉత్తరప్రదేశ్లోనే నైవిశారణ్యం మనం అన్ని కథల్లో చదువుతుంటాం. సత్యనారాయణవ్రతంలో కూడా పూర్వం ఒకనొక సౌనకాని మహర్షులు అందరూ కూడా సౌనక నైవిశారణ్యంలో కూడి ఉండగా అని మొదలు పెడతారు. ఈ నైవిశారణ్యం
గోమతి నదీ తీరంలో ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ కూడా గోమతి నది దాకా అందరూ వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మనం ఇక్కడి నుంచి కొంచెం గోమతి నది దగ్గర నుంచి కొంచెం శ్రమ ప్రయాసాలకు ఓర్చి ఎలాంటి భయాలు లేకుండా అమ్మవారి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి మరల ప్రాతకాలం లేచి మరల బయలుదేరి కనుక లోపలికి వెళ్ళగలిగినటువంటి సాహసం చేయగలిగితే లోపలికి వెళ్ళే కొద్దీ ఆ చెట్లు అన్నీ కూడా ఏదైతే నైమిషారణ్యంలో చెప్పుకున్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు యొక్క మొదళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అత్యంత చిత్రంగా ఆ చెట్లన్నీ కూడా ఒక మనం పల్లెటూరులో మనం చూస్తాం. ఆ రచ్చబండల దగ్గర ఒక వేప చెట్టు ఉంటుంది, ఉదయం లేచి అందరూ ఆ చెట్టు మీద కూర్చొని ఆ కాళ్ళు వేసి రుద్దుగా లేదంటే ఆ చెట్టు కాళ్ళు ఆనించి నిలబడి చూసినట్టయితే ఆ చెట్టు వేళ్ళు అత్యంత నునుపుగా జారిపోతూ స్మూత్గా తయారైపోతాయి, అత్యంత నునుపుగా తయారైపోతాయి. అట్లా కొన్ని వేల సంవత్సరాల బట్టి ఋషులు తపస్సు చేస్తున్నందువల్లనో మరి సహజ సిద్ధమైనటువంటి పరిణామక్రమమో తెలియదు, కానీ మునులు కూర్చున్నారు అనే దానికి ఒక నిదర్శనం ఎందుకు కనపడుతుందంటే ఆ చెట్టు మొదల్లో చక్కగా మనం సిమెంట్ పెట్టి కట్టితే ఒక చప్ట లాంటిది ఎలా ఉంటుందో ఆ చెట్టు మొదట్లో ఆ వేరు యొక్క భాగం కూడా అంత నునుపుగా అంత చక్కగా ఉంటుంది. అందులో ఒక మనిషి తాను అలా కూర్చున్నప్పుడు ఆ కింద ఏర్పడేటువంటి ఒక చిన్నపాటి ఆ కుదుపు లాంటిది కూడా అక్కడ కనపడుతుంది. అంటే తమ యొక్క పృష్ఠభాగం ఆనినప్పుడు పడేటువంటి ఆ గుంట లాంటి స్థితిని కూడా మనం అక్కడ చూడవచ్చు. అక్కడంతా కూడా కూర్చొని పద్మాసనం వేస్తే కూర్చున్న స్థితిని మనం అక్కడ దర్శించవచ్చు. ఆ మునీశ్వరులందరూ చెట్ల కింద కూర్చొని తపస్సు చేసినటువంటి మరి ఆ చెట్లన్నీ కూడా మనం బాగా గమనించినట్టయితే అవన్నీ కూడా జంబు వృక్షాలు, అట్లాగే కదలీ వృక్షాలు, కపిత్త వృక్షాలు, అట్లాంటి అనేక వృక్షాలు ఉన్నాయి, సాల వృక్షాలు, ఇటువంటి వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అలా నున్నగా తయారైనటువంటి ఆయా వృక్షాల మొదట్లో వారు అలా కూర్చున్నారు అని చెప్పి మనం దర్శించి తరించవచ్చు. ఇంకా లోపలికి వెళితే అతి చిత్రంగా అక్కడ మనకి చక్కగా ఎవరైనా ఒక మనుషులు వెళ్ళి శుభ్రపరిచి చెట్టు మొదట్లో చక్కగా శుభ్రపరిచినట్టుగా అక్కడ నీళ్లు చల్లి చక్కగా దాన్ని అంతా శుభ్రపరిచి చక్కగా నేల మీద అలా తట్టి పెట్టినట్టుగా శుభ్రపరిచినట్టుగా ఉంటుంది. అలా ఎందుకుంది? అడవిలో ఎవరు శుభ్రపరచక అంత శుద్ధంగా అక్కడ నీళ్లు చల్లినట్టుగా స్పష్టంగా ఎలా తెలుస్తుంది అని మనం బాగా పరిశీలన చేసుకుంటే మనకి ఈనాటికి కూడా నైమిషారణ్యంలో ఋషి సంచారం ఉంది అనే విషయం మనం స్పష్టంగా దర్శించవచ్చు. ఋషి సంచారం ఉన్నది కాబట్టే ఈ నాగసాధువులు కావచ్చు, అట్లాగే అఘోరాలు కావచ్చు, ఇటువంటి వారందరూ ఆ అరణ్యాల్లో ఉన్నారనేటువంటి ఒక భావన మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మనం అక్కడ దర్శించవచ్చు అనేది మనకు తెలుస్తుంది. ఈ నైమిషారణ్యంలో గోమతి నది తీరంలో ఉన్నటువంటి ఆ నైమిషారణ్యంలో ఆ గోమతి నది ఒడ్డును పట్టుకొని ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించి ఆవలి ఒడ్డు కనుక చేరినట్టయితే ఆవలి వైపు ఉన్నటువంటి దగ్గర అంతా కూడా చక్కగా అరణ్యాల్లో పెరిగేటువంటి దర్భ ఏదైతే విశ్వామిత్ర దర్భ, వశిష్ఠ దర్భలు అని చెప్పబడినటువంటి దర్భలు అత్యంత మృదువుగా మెత్తగా చక్కగా కావలసినంతగా సమృద్ధిగా దొరుకుతుంది. అచిచిత్రం ఏంటంటే ఈ దర్భ మన పొలం గట్ల మీద వస్తే బాగా పుష్పించిపోయి ఆ తర్వాత కొంతకాలానికి అవి ఎండిపోవడం అనేది ఉంటుంది. కానీ అత్యంత చిత్రం ఏమిటంటే ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి దర్భ ఎప్పుడు చూసినప్పటికీ కూడా అది ఎండుపట్టదు, పుష్పించేది కూడా అగ్రభాగం తప్ప కింద భాగం దాకా పుష్పించి అది ఇబ్బందికరమైన రీతిలో ఎండిపోవడం అనేటువంటిది ఉండదు. ఇటువంటి విషయాలు అతి చిత్రమైనటువంటి విషయాలన్నీ కూడా మనం దర్శించవచ్చు లోకంలో. ఇప్పుడు శ్రీవృత్రత్రయ షోడశీదళ అష్టదళమనుకోవడ బహిర్దశాంతర్దశార వసుకోణ త్రికోణ బిందాత్మకం శ్రీచక్రం ధాత్వ అనే దగ్గర ఈ షట్చతురాలని అనేటువంటి దగ్గర అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీవృత్రత్రయం ద్వారా సత్వరజస్తమో గుణాన్ని గ్రహించడం ద్వారా మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నామని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు షోడశీదళం, ఇప్పుడు 16 దళాలు ఉన్నాయి. ఈ 16 దళాలని మనం బాగా గమనించినట్టయితే
ఒక్కొక్క దళం నారాయణార్చితం అంటే శ్రీ మహావిష్ణువు అమ్మవారిని అర్చించినటువంటి విధాన క్రమాన్ని మనం అక్కడ దర్శించవచ్చు. అట్లాగే కాలస్వరూపుడిగా చెప్పబడినటువంటి శ్రీ మహావిష్ణువు, ఎందుకంటే సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతోవృత్వ అత్యధిష్ట దశాంగుడం అని ఏదైతే ఋగ్వేదంలో శ్రీ మహావిష్ణువుని గురించి చెప్పబడినటువంటి పురుష సూక్తంలో ఆయన్ని కాలస్వరూపుడుగా వర్ణించిందో, ఏదైతే ద్వాపర యుగంలో సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ తనను తాను కాలస్వరూపుడిగా ప్రకటించుకుని విశ్వరూప సందర్శన యోగం ఇచ్చినటువంటి తత్వం ఏదైతే ఉందో, ఆ 16 షోడశ రూపాలని, షోడశ కళలుగా షోడశి అమ్మవారిని అక్కడ మనం దర్శించవచ్చు. అక్కడ ఒక్కొక్క చక్రంలో మనం చూసినట్టయితే మొట్టమొదటగా ఉండేది కేశవుడు, ఆ తర్వాత నారాయణుడు, ఆ తర్వాత మాధవుడు, ఇట్లా పేర్లతో 16 నామాలు శ్రీ మహావిష్ణువుకు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది నారాయణ. కేశవ అనే పదం ఆఖరి దగ్గరికి వస్తుంది. మొట్టమొదటిగా చూసినట్టయితే నారాయణ అనేటువంటి పదంతో మొదలవుతుంది. అమ్మవారు మనం గమనించినట్టయితే సృష్టి ఆరంభించడానికి మొట్టమొదటిగా ఈ సృష్టిలో తొట్టతొలిగా మర్రి ఆకు మీద అతి చిన్న బాలకుడిగా వటపత్ర సాయిగా శ్రీ మహావిష్ణువుని ఈ భూమి మీదకి ప్రవేశపెట్టింది. ఈమె కంటే పరశక్తివంతమైనటువంటి రూపం ఇంకొకటి కాలపురుషుడిగా శ్రీ మహావిష్ణువుని కాలస్వరూపుడిగా భావించి ఆ మర్రి ఆకు మీద వదిలి తను సృష్టి క్రమాన్ని ప్రారంభించిందని మనకు అర్థమవుతుంది. ఇంతకు పూర్వమే ఈశ్వరుడు ఆ అమ్మవారిని ఒక చిత్రమైన పటం ఒకటి దర్శించినట్టయితే ఒక చిన్న ఫోటో ఒకటి చూడడం సంభవించింది నేను. అందులో ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, ఏదైతే నేపాల్ దగ్గర ఒక అమ్మవారు రూపంలో అమ్మవారు కూర్చొని ఉంటే ఈశ్వరుడు ఇలా చూస్తున్నాడని, నేను ఒక దగ్గర ఒక ఫోటోలో చూసిన దాని ప్రకారం అయితే ఎలా ఉంటుందంటే అమ్మవారు జగదంబలా కూర్చొని ఉంటే ఆ మాయాతీతమైనటువంటి శక్తిని మహావిష్ణువు అట్లాగే బ్రహ్మ చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా నమస్కారంతో తల వంచి నిలబడి ఉంటే ఈశ్వరుడు తన రెండు చేతులు ఇలా నడుం మీద పెట్టుకుని తన నుంచి వచ్చినటువంటి శక్తి ఇంత పెద్దదైందా అన్నట్టుగా ఆశ్చర్యంగా భూమి ఆకాశాలని తలదంతునటువంటి అమ్మవారి రూపాన్ని తల ఎత్తి చూస్తూ ఉంటాడు. అత్యంత ఆశ్చర్యకరంగా ఇప్పుడు మనం గమనించినట్టయితే కాలస్వరూపుడుగా శ్రీ మహావిష్ణువుని అమ్మవారు ఇక్కడ ప్రవేశపెట్టినప్పటికీ ఆ కాలాన్ని తన అధీనంలో పెట్టుకున్నటువంటి రూపంలో శ్రీ పరమేశ్వరుణ్ణి మనం దర్శించవచ్చు. అందుకే శివశక్తి స్వరూపంగా అమ్మవారు, అందుకే శివుణ్ణి శక్తి ఐక్యం చేసుకున్నటువంటి శక్తిగా శివశక్తి ఐక్యంగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ ఈశ్వరుడు గురించి మనకి పెద్దలు అనేటువంటి మాట ఏంటంటే చక్కగా ఏం చెప్తుంటారంటే శివుడు ఆజ్ఞ లేక చీమైనా కొట్టదు అని. అంటే శివుడు ఆజ్ఞ లేక చీమైనా కొట్టదు అంటే సర్వాన్ని లయం చేసేటువంటి శక్తి ఈ ఈశ్వరుడికి ఉంది. ఈ సర్వం ప్రపంచాన్ని అమ్మవారి చేత ఏదైతే సృజించబడినటువంటి ఈ యొక్క సర్వ ప్రపంచం ఏదైతే సర్వలోకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా లయం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడుగా కాలపురుషుడిగా ఆయన్ని దర్శించవచ్చు. కాలస్వరూపుడిగా మహావిష్ణువుని దర్శించవచ్చు. ఇక్కడ కాలబ్రహ్మగా అంటే ఆ కాలాన్ని నిర్ణయించేవాడిగా బ్రహ్మని మనం దర్శించవచ్చు. కాబట్టి సృష్టి స్థితి లయాలు అనేటువంటి ఈ 3 రూపాలని కూడా అమ్మవారి యొక్క దివ్య కరుణా వైభవంలో మనం దర్శించడం అనేటువంటిది మనకు సంభవం. ఇక్కడ ఈ షోడశీదళ చక్రంలో ఉన్నటువంటి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ అనే దగ్గర దశావతారాలు ఏదైతే అమ్మవారు లలితా సహస్రనామంలో కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అంటుంది. రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.